నందపూరి బాలకృష్ణకి హెలికాప్టర్ ప్రమాదం అని తెలిసి షాక్ ఎర్రట జూనియర్ ఎన్టీఆర్ నందపూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎయిట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంలోనే ఆయన షూట్ లో భాగంగా ఒక హెలికాప్టర్ కి సంబంధించిన సీన్ చేస్తుండగా అనుకోకుండా ఆకాశంలో కొన్ని పక్షులు ఇబ్బంది పెట్టడంతో వెంటనే పైలట్ అలర్ట్ అయ్యి ఆయన్ని డౌన్ చేయడం జరిగింది సో కాస్త ఎమరపాటిగా ఉన్నా పెద్ద ప్రమాదమే సంభవించేదని ఆ తర్వాత మరి ఊహించని దారుణం చోటు చేసుకునేదని కాకపోతే పైలట్ తక్షణమే స్పందించి వెంటనే సేఫ్ ల్యాండింగ్ చేయడం ఆ తర్వాత షూట్ ని క్యాన్సిల్ చేయడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారట సెట్ లో ఒక్కసారిగా వాతావరణం అంతా స్తంభించిపోయిందని తెలుస్తోంది నందమూరి బాలకృష్ణకి ఏర్పడినటువంటి ఈ విషయం గురించి ఒక్కసారిగా బయట వార్తలు లీక్ అవడంతో అందరూ షాక్ అయిపోతున్నారు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే తన బాబాయ్ బాలకృష్ణ విషయంలో అనిల్ రావిపుడి ఎందుకు ఇంత రిస్క్ చేశారంటూ మండిపడ్డారట మనీ అనిల్ రావిపుడిని పిలిపించి మాట్లాడినట్టుగా తెలుస్తోంది అది నిజంగానే రెస్కీ షాట్ కాదు చాలా చాలా లో హైట్లోనే షూట్ చేస్తున్నటువంటి టైంలో అనవసరంగా అసలు అక్కడ క్లియర్గా ఉన్నటువంటి ఆకాశంలో ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ ఒక గ్రూప్ ఆఫ్ బర్డ్స్ వచ్చేసి ఇబ్బంది పడారని తర్వాత పైలట్ మరి మనకు బాగా ఎంతో కోఆపరేటివ్గా దాన్ని చాకచక్యంగా కిందకి దించేసి బాలయ్య సేఫ్ సేఫ్గా ల్యాండ్ చేయించారు కాబట్టే ప్రమాదం నుంచి తప్పించుకున్నాం నిజంగా ఆ షూట్ టైంలో మేము కూడా ఆపోజిట్ హెలికాప్టర్లో ఉండడం జరిగింది నిజంగా ఊహించుకుంటేనే చాలా భయానకంగా అనిపిస్తుంది ఒక్క నిమిషం ఏమరపాటుగా ఉన్నా ఎంత ప్రమాదం సంభవించేదో అంటూ ఆ డేని ఆ సిచ్యువేషన్ ని లైఫ్లో ఇంకెప్పటికీ మర్చిపోలేనంటూ చెప్పారట అని రావిడి మొత్తానికే మంచి జరిగింది ఏది ఏవైనా సరే చివరికి ఎవరికి ఏం కాలేదని తెలుసుకొని ఊపిరి పిల్చుకున్నారట